మునిగల్ రాజారావు గారు, వేణుప్రసాద్ గారు, రత్న గారు, కోట శ్రీనివాసరావు గారు, వడ్కారం ప్రసాద్ గారు, మునిగల వేణుప్రసాద్ గారు, మునిగల్ రాజారావు గారు, అంకిరెడ్డి చౌదరి గారు, నాసర్ గారు, యాసిన్ గారు, కిలారి వెంకట రోషి గారు ఆధ్వర్యంలో ఈ పదవ వర్తాన్ని శుభ సందర్భంగా పూలమాలలు వేస్తున్నారు. డాక్టర్ రుద్రాణి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు రాజన్న రాజ్యం ఏ విధంగా వచ్చిందో, ఈ రోజు మళ్ళీ రాజన్న రాజ్యం మళ్ళీ వచ్చింది. ఈ రోజు పేద పొరుగు వర్గ ప్రజలందరూ, అలాగే రైతన్నలు, అలాగే ఆరోగ్యశ్రీ, మరి ఈ రోజు అన్ని వేలాది కుటుంబాలు మళ్ళీ ఆరోగ్యశ్రీ కిందకు వచ్చి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు రాజన్న ఈ రాష్ట్రంలో ప్రతి వ్యక్తి, ప్రతి కుటుంబంలోని వ్యక్తి ప్రేమగా తన కుటుంబ సభ్యుడుగా భావించే అలాంటి ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి దినోత్సవం సందర్భంగా అందరూ కూడా ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉన్నారు. ఈరోజు ఆయన చేసిన సేవలు ఈ రాష్ట్రంలో పేద పొరుగు వర్గాలందరూ కూడా ఆదుకునే ప్రయత్నం చేశారు. ఈరోజు రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించిన మొట్టమొదటి ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఆ రోజు ప్రవేశపెట్టల. రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ ఈరోజు రాష్ట్రంలో 1,00,000 కుటుంబాలు మరి కార్పొరేట్ సేవ, కార్పొరేట్ వైద్యశాలలో ఆపరేషన్స్ అన్ని చేయించుకున్న సందర్భాలు మనం చూసాం.